ఇప్పుడు చేళ్ళ కాడ ఏమన్నా చేసుకుంటే ఇస్తారు చూడండి, దీనికి కూడా ఇంతకుముందు ఎవరు వేయలేకుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మీకు పాస్బుక్ ఇస్తే, ఇంట్లో కూడా ఒక పాస్బుక్ ఇస్తే ఈ ఇల్లు మీరే, మీరు అమ్ముకున్నా ఉంచుకున్నా ఏమైనా అవసరం పడ్డా, పిల్లల పెళ్ళిలు అయినా ఏమైనా చేతగా కొంతమంది అమ్ముకుంటారు, అమ్ముకోవాలంటే మీకు ఆధారం ఉండాలి కదా, ఇల్లు మీరేనా కాదా అనేది తెలియాలి కదా. అందుకని మీకు అట్లా మంచి గురించే ఇస్తున్నారు, మీకు ఏమైనా పైసలు ఖర్చు పెట్టితే వస్తలేదు. వాళ్ళు ఎవరైనా వస్తుంటే కూడా మీరు ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. ఎవరు ముందు చేయించుకుంటే వాళ్ళకే ముందు పాస్బుక్ వస్తుంది, ఆలస్యం చేసుకుంటే వాళ్ళకి లేట్ అవుతుంది. కాబట్టి పక్క గల్లీలో కూడా ఏదైనా వస్తుంటే మా దగ్గరకు వచ్చి పోలండి అని చెప్పి పిలుచుకోవాలి. మీరు ఇప్పుడేం చేస్తున్నారు, పక్క గల్లీలో వస్తుంటే మా గల్లీలో కూడా రాకూడదు రాగలరా అని చెప్పి ఆ తలవేసి పోతుంటారు. పోకూడదు అట్లా, మీ మంచికే కదా. కిస్మిస్ అంటారు కదా, కిస్మిస్ పండుగ కానీ దసరాకి కానీ లేకపోతే రంజాన్ కానీ ఏదైనా పోదాన్ని కానీ ఎప్పుడైనా పెట్టిందా, ఏం పండుగలకు పెట్టారు కదా. మరి మన ముఖ్యమంత్రి గారు ఇతను పెడుతున్నాడు కదా, కాబట్టి మీరు అందరూ కూడా యాద పెట్టుకోవాలి సార్ ముఖ్యమంత్రిని. ఇప్పుడు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఇచ్చాను, సురేష్ గారు చెప్పినట్టు ఇట్లా కంటే ఇప్పుడు మీ దగ్గరికి ఏమొస్తున్నారంటే ఇవన్నీ కొలిసి ఇది మీకు పట్టాలు ఇస్తామని వస్తున్నారు కదా. తెలుపకి చాలా మంది ఏమనుకుంటున్నారు, అరే ఇది ఏదో కొలుసుకుంటున్నారు, మాకేమన్నా టెక్స్ట్లు వేస్తారేమో అనుకుంటున్నారు. ఎందుకంటే నేను మీ భాషలో చెప్తున్నాను అర్థం కావాలని చెప్పి, మాకేదో టెక్స్ట్లు వేస్తారని అది అరే కొలుచుకపోతున్నారు అరే లేదు అని ఇంట్లో ఉంటే కూడా మీ నాయన జన బిడ్డ బిడ్డ అంటే పిలువు బిడ్డ అంటే మా నాయన ఊరిపోయిన లేడు అని చెప్పుకుంటాను అనుకుంటున్నాను, మా అమ్మ ఊరిపోయిన లేడు అని చెప్పుకుంటాను అట్లా చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు అది వచ్చి మనం వెళ్ళి చేస్తాం. ఇందాక మా చైర్మన్ చెప్పినట్టు మనం ఏ కుల పొలైనా ఏ మత పొలైనా మన పండుగలైతే మనల్ని బిడ్డలను వాళ్ళని తోలుకొచ్చుకుంటారు కదా. తోలుకొచ్చుకొని ఏం చేస్తాం, శీరనో రైకునో పెడతాం. ఇప్పుడు శాతన వాళ్ళు శీర పెడతారు, శాత కాకపోతే రైకే పెడతారు, ఏదో ఒకటి పెడతారు కదా. ఇప్పుడు ఇందాక చైర్పర్సన్ చెప్పినట్టు మీరందరూ కూడా నా బిడ్డలు అన్నట్లుగా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మరి మీరు ఆలోచన చేసుకోవాలి, ఇంటిపోయినాక కూడా ఎప్పుడైనా మన పండుగలు అయితే ఏ ముఖ్యమంత్రి అయినా మనకు శీరను రైకనే మనం పెట్టేట ఎప్పుడైనా పెట్టేట, దసరాకి కానీ లేకపోతే కిస్మిస్ అంటారు కదా, కిస్మిస్ పండుగ కానీ దసరాకి కానీ లేకపోతే రంజాన్ కానీ ఏదైనా పోదాని కానీ ఎప్పుడైనా పెట్టేట, ఏం పండుగలు పెట్టారు కదా. మరి మన ముఖ్యమంత్రి గారు ఇట్లా పెడుతున్నాం మరి, కాబట్టి మీరు అందరూ కూడా యాద పెట్టుకోవాలి సార్ ముఖ్యమంత్రిని. ఇప్పుడు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఇచ్చాను, సురేష్ గారు చెప్పినట్టు ఇళ్ళ కంటే ఇప్పుడు మీ దగ్గరికి ఏమొస్తున్నారంటే ఇవన్నీ కొలిసి ఇది మీకు పట్టాలు ఇస్తామని వస్తున్నారు కదా. తెలుపకి చాలా మంది ఏమనుకుంటున్నారు, అరే ఇది ఏదో కొలుసుకుంటున్నారు, మాకేమైనా టెక్స్ట్లు వేస్తారేమో అనుకుంటున్నారు. ఎందుకంటే నేను మీ భాషలో చెప్తున్నాను అర్థం కావాలని చెప్పి, మాకేదో టెక్స్ట్లు వేస్తారని అది అరే కొలుచుకపోతున్నారు అరే లేదు అని ఇంట్లో ఉంటే కూడా మీ నాయన జర బిడ్డ బిడ్డ అంటే పిలువు బిడ్డ అంటే మా నాయన ఊరిపోయిన లేడు అని చెప్తున్నారు అనుకుంటున్నాను, మా అమ్మ ఊరిపోయింది లేదు అని చెప్తున్నారంట. అట్లా చెప్పకండి, ఎందుకంటే ఇప్పుడు అది వచ్చింది మీ గురించే, మీ మంచికే. మీకు టెక్స్ లేరు ఏం లేరు, అదేదో ఒకటి పాస్బుక్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉండే, ఇప్పుడు చేళ్ళ కాడ ఏమన్నా చేసుకుంటే ఇస్తారు చూడ అట్లా, దీనికి కూడా ఇంతకుముందు ఎవరు వేయలేకుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మీకు పాస్బుక్ ఇస్తే, ఇంట్లో కూడా పాస్బుక్ ఇస్తే ఈ ఇల్లు మీదే, మీరు అమ్ముకున్నా ఉంచుకున్నా ఏమైనా అవసరం పడ్డా, పిల్లల పెళ్ళిలు అయినా ఏమైనా చేతగా కొంతమంది అమ్ముకుంటారు, అమ్ముకోవాలంటే మీకు ఆధారం ఉండాలి కదా, ఇల్లు నీదేనా కాదా అనేది తెలియాలి కదా. అందుకని మీకు అట్లా మంచి గురించే ఇస్తున్నారు, మీకేమన్నా పైసలు ఖర్చు పెట్టితే వస్తలేదు, వాళ్ళు ఎవరైనా వస్తుంటే కూడా మీరు ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. ఎవరు ముందు చేయించుకుంటే వాళ్ళకే ముందు పాస్బుక్ వస్తుంది, ఆలస్యం చేసుకుంటే వాళ్ళకి లేట్ అవుతుంది. కాబట్టి పక్క గల్లీలో కూడా ఏదైనా వస్తుంటే మా దగ్గరకు వచ్చి పోలండి అని చెప్పి పిలుచుకోవాలి మీరు.